నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులు వరిగోస పడుతున్నారు. మద్దతు ధర లేక గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడ్డా దళారులకే లాభం కలుగుతోందని రైతులు వాపోతున్నారు. క్వింటాలకు 4,500 ధర వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అవసరమైతే ప్రభుత్వమే జొన్నల్ని కొనుగోలు చేయాలంటున్నారు. ఎర్రజొన్న రైతుల ఆవేదనపై మరిన్ని వివరాలు ప్రవీణ్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా అనగానే మొదట గుర్తు వచ్చేది పసుపు పంట, అటు తర్వాత ఎర్రజొన్న. అయితే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ బెల్టులో కనుక చూసుకున్నట్టయితే సుమారు 52,000 ఎకరాలలో ఈసారి ఎర్రజొన్న పంటను సాగు చేయడం జరిగింది. కానీ అటు మద్దతు ధర కానీ గిట్టుబాటు ధర కానీ రాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం ఆర్మూర్ డివిజన్లోని ఒక ప్రాంతంలో ఉన్నాం. ఈ ఎర్రజొన్న పంటలను ఇక్కడి నుంచేలి పాకిస్తాన్, ఆఫ్రికా, అదేవిధంగా ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ ఈ విత్తనాలను అన్నింటినీ కూడా అక్కడికి తీసుకెళ్లి అలుకుతారు. అలుకిన తర్వాత ఈ పంటతోటి వచ్చినటువంటి గడ్డిని ఈ పశువులకు దానగా వేయడం జరుగుతుంది. దాంతోటి ఆ పశువులు తిన్నటువంటి ఈ పశువులన్నీ కూడా పరిపుష్టిగా అంటే బలంగా పెరగడం, అదేవిధంగా పాలు ఇవ్వడం లాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పంటను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా ఎక్కువ ధరకు కొనేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మాత్రం దీనికి సరైనటువంటి ధర లభించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దళారులే ఈ రకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ చెప్తున్నారు. అసలు ఈ పంట పండించడం వల్ల ఏ రకమైనటువంటి నష్టాలు వాళ్ళు పొందుతున్నారనే వివరాలు ఇక్కడ మన దగ్గర కొందరు రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఏరియాలో ఈ పంటను మాత్రం ఎందుకు పండిస్తారు, వేరే పంటను ఎందుకు పండించారు, దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? మాకు ఇక్కడ ఉన్న రైతులకు ఎర్రజొన్న పంట అనేది ఒక సాంప్రదాయం అయిపోయింది. మాకు ప్రధానమైన పంట ఇది ఎర్రజొన్న పంట. ఆర్మూర్ ప్రాంతంలోని రైతులందరికీ ప్రొద్దున లేస్తే కూడా ఎర్రజొన్నలతోటే రైతుల జీవితం ఈ పంటతో మమేకమై ఉన్నది. గత దశాబ్దాల కాలంగా ఇక్కడ వ్యాపారులు సిండికేట్గా మారి మరి మాకు ధర రాకుండా చేయడం జరుగుతుంది. పంట ముందు వేసే టైంలో మరి అధిక ధర ఉంది, మీరు విత్తండి అని చెప్పి రైతుల్ని నమ్మించి మరి మేమందరం పంటలు విత్తుకున్న తర్వాత పంట అదని చూసి కోతకొచ్చే టైంలో మరి వ్యాపారులందరూ కూడా సిండికేట్గా మారి రైతుల్ని నిలువున దోపిడీ చేస్తూ గతంలో 4,500 రూపాయలు ఉన్న క్వింటాలు ఉన్న ఎర్రజొన్నలు ప్రస్తుతం 1,500 రూపాయలకే కొంటామని చెప్పి ప్రకటించడం, మరి రైతులందరూ అయోమయకం, తీవ్ర గందరగోళంలో ఉన్నాం. మరి ఈ పంట ద్వారానే మాకు ప్రధాన ఆదాయ వనరు. ఈ పంట లేకపోతే రైతులు ఆర్థికంగా తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆర్మూర్ ప్రాంతంలో నెలకొని ఉంది. మరి ప్రభుత్వం ఆదుకొని మా రైతుల్ని, ఎర్రజొన్న రైతుల్ని తక్షణం 4,500 రూపాయల క్వింటాల్ గుణించి ఆదుకోవాలని మేము రైతులందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రైతు ఎద్దేడిచిన వ్యవసాయం ఉండదు, రైతు ఏడిచిన రాజ్యం ఉండదు అని చెప్పేసి ఒకటి సామెత ఉంది. మరి అది మన ముఖ్యమంత్రి గారికి స్వయం రైతు, ఆయనకు చాలా బాగా తెలుసు రైతుల గురించి. మరి ఆయన కూడా గతంలో 2008 ఆర్మూర్కి వచ్చినప్పుడు ఎర్రజొన్న రైతుల్ని మేము ఆదుకుంటాం, మరి మన తెలంగాణ ఏర్పడితే ఎర్రజొన్నల్ని మేమే ప్రభుత్వమే కొంటామని చెప్పి ఆయన ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో మరి రైతులందరికీ మాట ఇచ్చి వెళ్ళినారు. మరి ఆర్మూర్ ప్రాంత రైతుల్ని ఆదుకొని తక్షణం మాకు 4,500 మద్దతు ధర ఇచ్చి ఆర్మూర్ ప్రాంత రైతులను ఆదుకోవాలని మేము అందరం రైతులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతులందరం స్వచ్ఛందంగా పార్టీ జెండాలన్నీ పక్కకు పెట్టి కేవలం రైతు ఆర్మూర్లో ఆమరణ నిరదీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులందరం 100 మంది రైతులం ఆమరణ నిరదీక్ష కూర్చుంటున్నాం. చెప్పండి, ప్రధానంగా ఒక ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంది, మీకు ఎంత మిగులుతుంది, ఎంత ఎన్ని క్వింటాళ్ళు ఒక ఎకరాకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో మేము ఈ ఎర్రజొన్న పంటకు 25,000 నుంచి 30,000 రూపాయల వరకు దీని ఖర్చు వస్తూ ఉంది. కానీ తీరా ఈ యొక్క ఈ హార్వెస్టింగ్ అయ్యి ఇప్పుడు దీన్ని పంట చేతికి వచ్చి నూర్పు కష్టాలకు 15 నుంచి 16 బస్తాల కంటే మించి రావడం లేదు. వాస్తవానికి గతంలో 4,500 నుంచి 5,000 వరకు పలికిన ఈ రేటు 1,600 నుంచి 1,800 పలికేటోళ్లకు మాకు చాలా నష్టపోతా ఉన్నాం. కనుక ఈ యొక్క ప్రభుత్వము మేము వెంటనే దీన్ని రంగంలో ప్రభుత్వం మార్పు పెడుతుంది ద్వారా కానీ కార్పొరేషన్, తెలంగాణ కార్పొరేషన్ ద్వారా కానీ రంగంలో దించి 4,500 తగ్గకుండా ప్రతి గ్రామంలో కూడా మార్పేట ద్వారా టీఎస్ దీని ద్వారా కార్పొరేషన్ ద్వారా వెంటనే ఏర్పాటు చేసి కొనాలని చెప్పి మా యొక్క డిమాండ్. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ కానీ లేకపోతే మార్క్ఫీడ్ ద్వారా కానీ వీటిని కొని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు అమ్మినట్టయితే ఖచ్చితంగా అటు ప్రభుత్వానికి, రైతులకు లాభం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కేవలం ఈ ఎర్రజొన్న మాత్రమే పర్ఫెక్ట్గా పండుతుంది కాబట్టి దీన్ని సాగు చేస్తున్నాము. ప్రభుత్వం దీనికి ఒక సీడ్ బాల్ ఆఫ్ తెలంగాణగా మార్చేటటువంటి పరిస్థితులన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని రైతులకు లాభాలు వచ్చే విధంగా దీనికి 4,000 నుండి 4,500 రూపాయలకు క్వింటాలు అమ్మే రకంగా తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రవీణ్, V6 న్యూస్, నిజామాబాద్.